ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి 7వ మాటను మనం ధ్యానం చేసుకుందాం. అదేంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. దీన్ని అప్పగింత మాట అంటాం, అప్పగింత మాట. లూకాసువార్త 23:46 లూకాసువార్త 23:46 అప్పగింత మాట. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఏ మనుషుడైనా తను తాను దేవునికి, సృష్టికర్తకి అప్పగించుకోవాలి, సరెండర్ చేసుకోవాలి అనే ఒక గొప్ప అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నరావతారిగా వచ్చినప్పుడు ఆయన తండ్రి చిత్తం లేనిదే ఏదీ చేయలేదు, తండ్రి ఇష్టం లేనిదే ఏదీ చేయలేదు. అండ్ చివరికి తను ప్రాణం పెట్టడం కూడా ఆయన ఏం చెప్పారంటే, నా ప్రాణం పెట్టుటకును దాన్ని తిరిగి తీసుకునేటకును నాకు అధికారం కలదు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఇక్కడ ఈ విషయంలో మనం గమనించినట్లయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇక్కడ ఇది చాలా అద్భుతమైనటువంటి గొప్ప సంఘటన. ఇది ఎంత గొప్ప సంఘటన అంటే, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టేంత వరకు యేసుని తండ్రి చూచిన విధానం ఏంటంటే పాపిగా. కానీ ఎప్పుడైతే పాపిగా చూశారు, అయితే ఈ పాపిగా చూసినంతసేపు త్రియేకత్వంలో ఉన్నటువంటి త్రియేక దేవుడు, తండ్రిని దేవుడు కుమారుణ్ణి కొన్ని క్షణాలు విడిచిపెట్టినటువంటి సమయం అది. అయితే ఇప్పుడు ఆయన యొక్క ఆత్మ మరలా త్రియేకత్వంలో యునైట్ అయిపోతుంది. యునైట్ అంటే మరలా కలవబోతుంది, మరలా కుమారుడు తన తండ్రితో ఏకమైపోబోతున్నాడు, మమేకమైపోబోతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పగింత మాట, తన ఆత్మను తన తండ్రికి అప్పగిస్తూ చెప్తున్నాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించాను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, మన ఆత్మపై అధికారం తండ్రికి ఉంది, సృష్టికర్తనే దేవునికి, యెహోవాకి, యేసుక్రీస్తు ప్రభువారికి ఉంది. మన ఆత్మ ఆయన ఎద్దకే వెళ్ళాలి. ప్రసంగి గ్రంథకర్తలో మన గ్రంథకర్త అంటాడు, మన్నైనది వెనుకటి వలనే మట్టిలోనికి వెళ్ళిపోను, కలిసిపోను, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకే మరలా చేరును అంటాడు. కాబట్టి మన ఆత్మ దేవుని ఎద్దకే మరలా వెళ్ళాలి. ఇది గొప్ప ఉదాహరణ. యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి నా ఆత్మ నీకు అప్పగించున్నానని, అంటే ఆత్మ అనేటువంటిది దేవుని వశమై ఉంది, ఆత్మ అనేటువంటిది దేవుని ఎద్దు నుంచి వచ్చినది, ఆత్మ మీద అధికారము దేవునికి ఉంది, మనకి లేదు. గమనించిన ప్రేమిందేవులు, మనకి లేదు. చాలామంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వారి ఆత్మను వారే తీసేసుకుంటున్నారు, వారి శరీరంలోంచి వారే బయటికి వెళ్ళిపోతున్నారు, చనిపోతున్నారు. అలాంటి సుసైడ్ లేకపోతే ఆత్మహత్యలు చేసుకునేటువంటి అటువంటి అవకాశం లేకపోతే అటువంటిది దేవుడు మనకి ఇవ్వాలి, అధికారం దేవుడు మనకి ఇవ్వాలి. మన ఆత్మను మనం ఇష్టంగా మనం పొందుకోలేదు, అలాగే మన ఆత్మను కూడా మనం మన ఇష్టానుసారంగా తీసుకోలేము. దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకుంటాడు. సో దేవుడు తీసుకునేంత వరకు మన ఆత్మ మన ఈ శరీరంలో ఉండాల్సిందే. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ తండ్రి ఆధిక్యతను ఒప్పుకుంటున్నాడు, తండ్రి అధికారం ఒప్పుకుంటున్నాడు. నా ఆత్మ నీకు సంబంధించింది అని మానవాళ్ళందరికీ ఉదాహరణగా దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఆత్మ దేవునికే చేరాలి, ప్రతి ఆత్మ దేవునికే చేరాలి. ఆత్మ మీద అధికారము దేవునికే ఉంది, ఎందుకంటే దేవుడు ఆత్మయున్నాడు కాబట్టి. ఆనాడు దేవుడు మట్టిలోండి మానవుని చేసినప్పుడు తన ఆత్మను జీవవాయువుగా ఆ యొక్క ఆదంలో ఊసినట్లుగా మనం ఆదికాండము 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. నాసికా రంధ్రంలో జీవవాయువునుదిగా వాడు జీవించు ఆత్మయను అని మనం చూస్తాం. గమనించిన ప్రేమ దేవుని బిడ్డలారా, మన ఆత్మ దేవునికి సంబంధించింది, మన ఆత్మ దేవునిది. మన ఆత్మ మనలో ఉండి మనకి నీతిని బోధిస్తూ ఉంది, మన ఆత్మ మనలో ఉండి మనకి పరిశుద్ధత బోధిస్తూ ఉంది, మన ఆత్మ దేవుని ఆత్మ మనలో ఉండి మనకి పవిత్రత బోధిస్తూ ఉంది, మంచి మార్గం బోధిస్తూ ఉంది. కనుక అలాంటి మంచి మార్గం విని మనస్సాక్షిని కాపాడుకుంటూ మనము దేవునికే మన ఆత్మను అప్పగించేవారమై, దేవునికే మనం చేరువారమై, ఆయన కట్టలను అనుసరిస్తూ, ఆయన యొక్క మాటలు వింటూ, ఆయన్ని వెంబడిస్తూ మనం ఉండాలని మరి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మీ అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంతోషంగా జరుపుకుందాం ఈ గుడ్ ఫ్రైడేని, ఎందుకంటే దేవుడు మన కొరకు చనిపోయాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. కృతజ్ఞతతో
కన్నీటి బాష్ప బిందులు రావడం ఓకే, అవి నిజమే, అది మంచిదే. కానీ అయ్యో యేసు నా కోసం ఎందుకు చనిపోయావు, అయ్యో యేసు నా నిన్ను కొట్టేశారా, నిన్ను చంపేశారా అని ఏదో ఒక నష్టం జరిగినట్లు మనం ఏడాల్సిన అవసరం లేదు, ఏడవలసిన అవసరం లేదు. ఆనాడు యెరూషలేం కుమార్తెలు ఏడుస్తున్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, మీరు నా కోసము కాదు ఏడవలసింది, మీకోసం మీ పిల్లల కోసం. ఆ మాట 70వ సంవత్సరంలో జరగబోయేటువంటి యెరూషలేంలో జరగబోయేటువంటి నాశనం గురించి యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. అయినా అది ఇప్పటికి కూడా మనం పోల్చుకుంటే మన కోసం, మన పిల్లల కోసం, మన యొక్క మన బంధువుల కోసం, మన ఎవరైతే రక్షించబడలేదు వారి కోసం మనం ఏడవాలి తప్ప, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగం గురించి కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగం గురించి మనం ఏడవాలి అంటే కన్నీటి బాష్ప బిందులు ఎందుకు రావాలంటే ఆనందంతో, ప్రభా నువ్వు నా కోసం చనిపోయినందుకు నీకు వందనాలు, నన్ను రక్షించినందుకు నీకు వందనాలు, నేను తీర్చలేని క్రయధనాన్ని నువ్వు తీర్చినందుకు వందనాలు అని చెప్పి దేవుని గణపరచాలి, దేవుని ఆనందించాలి. చాలామంది ఈ గుడ్ ఫ్రైడే రోజున ఏడుపు మొఖాలు పెట్టుకొని లేదంటే పాత బట్టలు వేసుకొని ఇంట్లో వంట వండుకోకుండా ఒక ఆచారపూర్వకమైనటువంటిది ఏదో సంథింగ్ సాడ్ జరిగిపోయింది, ఏదో నష్టం జరిగిపోయింది అన్నట్లుగా చేస్తూ ఉంటారు. దయచేసి అలా చేయదు. ఇది గుడ్ ఫ్రైడే. మన సంవత్సరంలో ఎన్నో శుక్రవారాలు ఉండగా దీన్నే ఎందుకు మంచి శుక్రవారం అన్నారు, ఎందుకంటే ఈరోజు మంచి జరిగింది కాబట్టి. ఏంటా మంచి? యేసుక్రీస్తు చనిపోవడం అనేటువంటిది. అంటే ఒక వ్యక్తి చనిపోతే మంచి అండి అంటే మన కుటుంబంలోనో లేదంటే ఈ ఇహలోక పరంగా ఎవరో చనిపోతే అది మంచిది కాదు, అది చెడ్డదే, ఎందుకంటే మనం ఒకరిని కోల్పోయాం. బట్ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు విషయంలో మంచిదే, ఎందుకంటే ఆయన చనిపోకపోతే ఇంకెవరు చనిపోతారు? ఆయనది పరిశుద్ధ రక్తం అండి, మనది పాపపు రక్తం అండి. మనము ఇతరుల కోసం చనిపోవడం కాదు, మన కోసం మనం రక్తం చిందించినా కానీ మనకు రక్షణ ఉండదండి. ఆ విషయం గమనించాలి. యేసుక్రీస్తులో చనిపోతేనే మనకు రక్షణ ఉంటుంది. ఆయన చనిపోవడానికే వచ్చారు, ఆయన శిలువ త్యాగం చేయడానికే వచ్చారు. కాబట్టి ఈ సత్యాన్ని అర్థం చేసుకొని గుడ్ ఫ్రైడేని ఆనందంగా జరుపుకోండి, ఆనందంగా జరుపుకోండి. శిలువలో యేసు పొందినటువంటి ఆ శిలువలో మనందరికీ రక్షణ వచ్చింది. అంటే మన ఆధ్యాత్మికంగా అందరం కూడా జన్మించింది శిలువలో అన్నమాట. రక్షణ కార్యం సమాప్తమైంది శిలువలో. అంటే కాబట్టి మనందరం కూడా ఈ రోజున స్పిరిచువల్ బర్త్డే చేసుకోవాలి, అంటే ఆధ్యాత్మిక పుట్టినరోజు చేసుకోవాలన్నమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా క్రీస్తునందునటువంటి వారి ప్రతి ఒక్కరి యొక్క బర్త్డే స్పిరిచువల్ బర్త్డే. అంటే ప్రత్యేకంగా ఇండివిజువల్ డేట్స్ ఉన్నాయి, బట్ శిలువలో ఆ కార్యం జరిగింది కాబట్టి శిలువలో జరగడం ద్వారా మనం రక్షణ పొందాం. కాబట్టి ఈ రోజు మనందరం కూడా ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలి, పిండి వంటలు వండుకోవాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, కేక్ కట్ చేయాలి, ఆనందించాలి. ఎందుకంటే గొప్ప రక్షణ చివరికి నీ ప్రాణాన్ని పెట్టినా నువ్వు పొందుకునే రక్షణ యేసుక్రీస్తు ప్రభు ఉచితంగా ఇచ్చాడు కదమ్మా. మరి దానికోసం నువ్వు అంత సంతోషించడంలో ఏం తప్పేముంది? గమనించండి, గుడ్ ఫ్రైడేని సరిగ్గా చేసుకుని నేర్చుకోండి. గుడ్ ఫ్రైడేని సాడ్గా ఏడుస్తూ బాధతో అలా చేసుకోవాలని అవసరం లేదు, హ్యాపీగా చేసుకోవాలి. క్రిస్మస్ కంటే గొప్పగా గుడ్ ఫ్రైడేని చేసుకోవాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, క్రిస్మస్ కంటే గుడ్ ఫ్రైడేని గొప్పగా చేసుకోవాలి, ఈస్టర్ని ఇంకా గొప్పగా చేసుకోవాలి. యేసుక్రీస్తులో చనిపోయి పాతి పెట్టబడి అలా ఉండిపోలేదు, ఆయన తిరిగి లేచాడు. ఆ గొప్ప విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆయన సజీవుడు అయినాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం దేవుని ఎందు బలపరచబడగలం. సో మీరు గొప్ప సత్యాన్ని తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. గుడ్ ఫ్రైడేని మంచిగా చేసుకోండి, ఆనందంగా చేసుకోండి, పిండి వంటలు వండుకోండి, కొత్త బట్టలు వేసుకోండి. ఈరోజు నేను కొత్త బట్టలు వేసుకుంటాను, ఎందుకంటే ఈరోజు నేను స్పిరిచువల్గా జన్మించాను కాబట్టి. నా కోసం నా దేవుడు శిలువలో ప్రాణం త్యాగం చేసి నన్ను రక్షించాడు కాబట్టి, నేను పొందుకున్న రక్షణ నాకు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి, నేను బెనిఫిట్ అయ్యాను కాబట్టి, ఆశీర్వదించబడ్డాను కాబట్టి నేను సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. సంతోషంగా ఉంటాను, అంటే నేను ఏడుపు ముఖంతో ఉండను, కానీ నేను కన్నీటి బాష్పబిందులు చెందిస్తాను, యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తిస్తాను, నా కోసం అంతగా ఆయన శ్రమపడ్డాడని దాన్ని గుర్తిస్తాను. కానీ అయ్యయ్యో అని మాత్రం నేను బాధపడను. ఆ విషయాన్ని గమనించాలి. కాబట్టి ఈ శుభ శుక్రవారంలో మంచిగా మీ అందరూ కూడా మరి యొక్క సెలబ్రేట్ చేసుకుంటూ క్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞత పూర్వకంగా మీ కన్నీటి బాష్పబిందులు అందిస్తూ ఆయన్ని ఆరాధించి పూజించి ఆయన ఎందు మీరు ఆశ్రయించబడాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. దిస్ ఇస్ డాక్టర్ దేవరాజ్ నమ్మాది ఫ్రమ్ విజయవాడ, గ్రేస్ గాస్పుల్ చర్చ్ అండ్ ట్రూత్ అండ్ వర్షిప్ సెంటర్ విజయవాడ. థ్యాంక్ యూ సో మచ్ మీరు మా వీడియోస్ చూసినందుకు. మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ నొక్కండి, తప్పకుండా మేము చేసేటువంటి ప్రతి ఒక్క వీడియోస్ మీకు చేరుతాయి, అందువల్ల మీరు దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించింది గాక. హ్యాపీ గుడ్ ఫ్రైడే అండ్ మనకు రాబోతున్న హ్యాపీ ఈస్టర్ కూడా ఉంది, హ్యాపీ ఈస్టర్ మీకు విషెస్ నేను తెలియజేస్తున్నాను. దానికి కూడా సంబంధించి అనేకమైన క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ ఉన్నాయి, మీకు త్వరలోని వీడియోస్ నేను పంపిస్తానని మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ ఆల్.